మిత్రులను కూడా ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. మనం దేశించే వారిని కూడా మనము సమాధానంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సమాధానం అనేది మన కుటుంబాల అవసరం. కొంతమంది వాళ్ళకి ఇష్టం లేనోడు వస్తే నిప్పుల మీద కూర్చున్నట్టుంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అలా ఉంటే కుటుంబంలో సమాధానాన్ని విడుదల చేయునుగాక. నమ్మినోడు బిగ్గరగా చెబుదామే, రాబోవు దినములు నా కుటుంబంలో ఏసయ్య సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా. రాసి దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమంటున్నాడు, రాబోవు దినములలో ఏమంట, ఇక్కడ ఉన్న వారందరూ రాబో దినాల్లో సాక్షులుగా నిలబడుదుమగాక. హల్లెలూయా. మనకు సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, సాక్ష్యము లేనిదే మన జీవితాలు వ్యర్థం. మందిరానికి వస్తున్నావు అంటే ఒక మంచి సాక్షిగా నువ్వు నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరి జీవితాల్లో రాబో దినాలలో మంచి సాక్ష్యము కలిగి ఉందరుగాక. హల్లెలూయా. ఎందుకంటే మన మందిరానికి నడక మంచిది కాదు చెప్పకూడదు. ఈరోజు దేవుని దగ్గరకు వస్తున్నా, నీ వంకర్లన్నీ వెళ్ళిపోవాలి. ఆమేన్ చెప్పడం అందరు. హల్లెలూయా. అంటే యేసయ్య నీకు మంచి సాక్ష్యము ఇచ్చినగాక. దేవుడికి మహిమ. హల్లెలూయా. నెక్స్ట్, రాబో దినాలలో యిర్మీయా గ్రంథం 23:5 కూడా చదవండి. ఏం జరుగుతుందట? యిర్మీయా గ్రంథం 23:5, ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో ఆమేన్. హల్లెలూయా. రాబో దినములలో ఏ చిగురు పుట్టిస్తానంటున్నాడు? నీతి చిగురు. క్రైస్తవ బిడ్డలారా, నీతి అనేది ప్రాముఖ్యంగా ఉండాలి. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో నీతి ఉంటల్లా. భార్య ఉండగానే అక్రమ సంబంధాలు, భర్త ఉండగానే అక్రమ సంబంధాలు. ఏమండి నీతి ఏది? క్రైస్తవ బిడ్డలుగా మన కుటుంబాల నీతి, అసలు నీతి అంటే ఏంటి? యేసు రక్తంలో ఎవరు కడగబడతారో వారిని ఆయన నీతి మంత్రులుగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2024 నీ కుటుంబంలో నీతి చిగురుని యేసయ్య పుట్టించును గాక, నీతిని కలిగించును గాక. చప్పుడు కొట్టి దేవుని మహిమ. యేసు రక్తము ప్రతి దోషాన్ని కడిగి వేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపాన్ని పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పేరుకే క్రైస్తవులం కాదు. పేరుకే నేతి మిరకాయలో నెయ్యి ఉన్నట్టుగా ఉందా? నేతి మిరక నెయ్యి ఉందా? మనలో క్రైస్తవులు క్రీస్తు ఉండట్లా నామకార్థంగా ఉన్నట్టు అయిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కరెక్ట్గా అరగంటలో టయానికి వస్తారు, వెంటనే వెళ్ళిపోతారు. దేవుడి దగ్గర పండగ పూట క్రొత్త సంవత్సరంలో కనీసం 3-4 గంటలు మనస్ఫూర్తిగా దేవునికి సమయం ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి అందరు. హల్లెలూయా. ఎందుకంటే సాక్షి అంటే నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలట. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మన వస్త్రధారణ మంచిగా ఉండాలి, మన అలంకరణ మంచిగా ఉండాలి, మన నడక మంచిగా ఉండాలి, మన మాట మంచిగా ఉండాలి. హల్లెలూయా. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళా, అప్పుడే భర్త చూడండి, అమ్మా అయ్యగారు ఏని కోలా అడు. మన జీవితాన్ని బాగు చేసేది మాట, మన కుటుంబాన్ని కట్టేది మాట, మన ప్రవర్తన కట్టేది మాట. ఆమెన్ చెప్పాలందరు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చి మనకు చెప్పారు చూడండి, బయట ఒక వాళ్ళు వచ్చి వాళ్ళే బైబుల్ తెలియని వాళ్ళు కూడా చెప్తున్నారు మాట. ఎంత మంచిగా ఉండాలి మన మాట, నిజమే. వాక్యం తెలియని బిడ్డలు కూడా ఈరోజు మన మాట ఎంత మంచిగా ఉండాలంటున్నారంటే చూడండి, అది నేర్చుకోవాలి మనం. అందులో నువ్వు మంచిని తీసుకోవాలి. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో రాబో దినాలలో ఇలాగూ సెలవిచ్చుతున్నాడు, ఆలకించుడి, వినబడుచున్నది, ఏడ్చుచున్నది,
వారిని గుర్చి ఆ 31వ అధ్యాయము 17వ వచనం ఏందమ్మా, రాబో కాలమందు, అది రాబో కాలమందు ఏం జరుగుతుందట, మేలు జాగ్రత్త వినండి. ఇద్దరు భార్య భర్తలు ఇలా సంభాషించుకుంటూ ఉన్నారు. భర్త ఏమన్నాడంటే, భార్య ప్రతిసారి రోజు విసిగిస్తుంది, ఏమండి నేను మందిరానికి వెళ్ళాలండి, నేను మందిరానికి వెళ్ళాలంట. ఏమమ్మా మందిరానికి వెళ్ళాలి వెళ్ళాలంటున్నావు, వెళ్తే మూడు ముఖ్యమైన మూడు మాటలు నేర్చుకుందా అన్నాడు. సరే అన్నది, ఆడవాళ్ళు ఆర్చుకొని తీర్చుకొని అన్నయ్యలకి చర్చి కూడా అయిపోద్ది కదా, ఈ ఆర్చుకొని తీర్చుకొని వచ్చేలకి చర్చి కాస్త అయిపోయింది. వచ్చిన వాళ్ళకి బల ఇక వీళ్ళేమైనా చర్చి అయిపోయిందా, అక్క మందిరంలో భోజనాలు పెట్టడం ఒక ఆనవాయితీ. పాస్టర్ గారు అడుగుతున్నాడు, అమ్మా అందరు వచ్చారా అన్నాడు ఒకటి. ఓహో ఏమనుకుంది, అందరు వచ్చారా అన్నది రాసుకోవాలి కావాలనుకుంది. రెండోది పాస్టర్ గారు అన్నాడు, అందరు అమ్మా అందరు భోజనాలు కూర్చోండి, అందరు కూర్చున్నారా అన్నాడు. ఒకటి వచ్చారా, రెండు కూర్చున్నారా, మూడోది అన్నారు అందరు వెళ్తుంటే అందరు భోజనం చేసి వెళ్తున్నారు, అమ్మా అందరు వెళ్తున్నారా అన్నాడు. ఇది కూడా రాసుకున్నారు. ఇప్పుడు ఎన్ని రాసుకుంది పాయింట్లు మొత్తం, వచ్చారా కూర్చున్నారా వెళ్తున్నారా, మొత్తం ఎన్ని ఎన్ని పాయింట్లు, ఇప్పుడు మూడు పాయింట్లు. చర్చికి వెళ్తాను వెళ్తానన్నావు కదా, ఏమి నేర్చుకున్నావో చెప్పు అన్నాడు. అప్పుడే ఆ ఇంటికి దొంగతనం చేయటానికి దొంగలు వచ్చారట, ముగ్గురు దొంగలు కన్న వేయటానికి వచ్చారు. ఇప్పుడు మొదలు పెట్టింది అమ్మగారు, అందరూ వచ్చారా అందట. ఇంకేముంది దొంగలు అనుకున్నారు, బాబోయ్ మనం రాటం కూడా చూసినట్టుందేవా, కూర్చున్నా పదని అన్నారట. రెండో పాయింట్ మొదలు పెట్టింది, అందరూ కూర్చున్నారా అందట. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటి, అందరూ, రెండవది అందరూ, తర్వాత ఇక అందరూ భోంచేసి వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారా అందట. మూడో మాట ఏంటి, అందరూ వచ్చారా కూర్చున్నారా. ఈ మూడు మాటలు చూడండి, ఎంటని దొంగలు అనుకున్నారు, ఫస్ట్ వచ్చారు అనగానే అమ్మో ఇంకేముంది మనం రావటం చూసిందని కూర్చుందామని కూర్చున్నారు. ఇప్పుడు మొదలు పెట్టింది మళ్ళా, అందరూ కూర్చున్నారా అందట. బాబోయ్ రావటం చూసింది, కూర్చోవడం కూడా చూసింది, వెళదాం పదాలి పరిగెత్తుతున్నారు. ఇప్పుడు వెళ్తున్నాను, అందరు వెళ్తున్నారా అందట. అమ్మో ఇక ఇక్కడ ఉండకూడదు ఉండకూడదు పరా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధికి లాస్ట్లో చివరిలో వెళ్ళి నా కుటుంబంలో బయలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన వృధా కాలేదు. రాబో దినములో నా కుటుంబంలో ఒక సాక్షిగా నేను నిలబడుతున్నగాక. ఏమని చెప్పాను, ఏమంటే రాబో దినాల్లో మనకి ఎలా మంచి సాక్ష్యం ఉండాలి. ఊరికి నేను మందిరానికి వెళ్తున్నాను, హాజరు వేయించుకున్నాను, వచ్చాను కాదు ఏమ్మా మందిరానికి వెళ్తున్నాను, ఈరోజు నూతన సంవత్సరం వచ్చి కొత్త చీర కట్టుకున్నాను, కొత్త బట్టలు వేసుకున్నాను కాదు. ఒకసారి మేము చిన్నపిల్లడప్పుడు ఒక ఊరు పెళ్లికి వెళ్తున్నాను, పాప మాకు తెలిసినవే అందరూ ఈ లారీలో కూర్చున్నారు, ఆ పక్కింటి ఆమె చీర కట్టుకుని వచ్చింది, ఈమె అస్తమానం ఆమెకి వెళ్ళేది వస్తుంది. వీళ్ళందరూ అనుకుంటారు ఆమెకు ఆమె చీర నచ్చింది అనుకుంటా అనుకుంటున్నారు. కాసేపు సరిగ్గా కూర్చో అంటుంది, ఇక చీర నరిగిపోతాను ఏం బాధ, ఉండి ఉండి ఒక ఆమె అంది నీకెందుకమ్మా, ఆమె ఎట్ట కూర్చుంది నీకెందుకు అంటుంది, ఆ చీర నాదే. చూడండి ఆ చీర కట్టుకున్నందుకు ఎంత పాపం వచ్చింది. ఇప్పుడు ఏమకి ఏమంటుందే, నీదైతే నీకు ఎత్తాలే వెళ్ళిన తర్వాత నా పరువు అంతా తీసేస్తున్నా, చీరతే ఇచ్చావు అందరి ముందు నా పరువు తెస్తున్నావుగా, హల్లెలూయా. ఎందుకు మనకు అంత బాధ, జాగ్రత్త వినండి అమ్మా. ఎప్పుడు కూడా మనంత కాలి మనం ముట్టుకోకూడదు, పరాయి సొమ్ముతో నీకెందుకు, అవునా కదా. కొంతమంది లేకపోయినా బడా ఎక్కువ, మొన్న ఒక ఆమె చెప్తుంది లేదు, ఎవరితో పక్కింటే ఆమె గొలుసు వేసుకుని లేదంటే ఊరికి, ఆ గొలుసు కాస్త పోయింది. ఎందుకు అంత బాధ, నీది కానప్పుడు నీది నీకు లేకపోయినా పర్వాలేదు, ఉన్నదాంతో తృప్తి చెందు. ప్రైజ్ ఆమెన్ చెప్పండి. ఈరోజు దేవుడు మనకిచ్చాడు వస్త్రాలు, దాన్ని బట్టి తృప్తి చెందు. ఈ క్రిస్మస్కి నేనైతే బట్టలు అసలు షాపింగ్కి వెళ్ళి కొల్లా, ఒకటే ఒక జత కొన్నాను కానీ అది కూడా ఏరేమో నన్ను తీసుకెళ్ళి బలంతాల కొనమంటే 20 జతలు దేవుడు నాకు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వలేదంటే ఏదీ లేదు. నిన్న సరే క్రొత్త సంవత్సరం
బట్టలు మరి కొనుక్కోవాలి కదా, నన్ను బిజీలో ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళేది ఎలా అనుకుంటున్నా. అప్పుడే ఒక జంట వచ్చారు, అయ్యగారండి మీరు ఎప్పుడు వస్తారు ఇంటికి అన్నారు. వస్తున్నారు అయ్యి అంటే మీరు కొంచెం వచ్చేటప్పుడు చెప్పరా అన్నారు. ఇంటికి రాగానే వాళ్ళ భార్య భర్తలు వచ్చి ప్రార్థన చేయించుకొని నూతన వస్త్రాన్ని బహుకరించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ డ్రెస్ అదే. వాళ్ళు అన్నారు, అయ్యా మీరు ఎవరికి మా పేరు చెప్పొద్దు, దైవజనుడికి మేము ఇచ్చాము, మాకు ఆశీర్వాదం రావాలి అంతే తప్ప అందరికి తెలియాలని కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. ఇచ్చుటిలో ఆశీర్వాదం ఉంది. ఈరోజు సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నారు. మీ ఇంట ఏది జరిగినా లేవీలను మర్చిపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఈరోజు కొంతమంది సంఘంలో మరి ప్రేమతో ఈ నూతన వస్త్రాలు బహుకరించారు. ఆ కుటుంబాలు దేవుడు దీవించునుగాక. రాబోవు దినాలలో ఆ కుటుంబాల దేవుడు అనేక మేలును చేయునుగాక. నమ్మినోడు చప్పుడు కొడుతూ దేవుని మహిమపరచాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి ఆయన మేలు జరిగించునుగాక, జరిగించునుగాక. హల్లెలూయా. ఇంకా ఏం జరుగుతుంది రాబోయే దినాల్లో మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఎవరి వ్యాపారాలు లాస్ అవుతుంది అనుకుంటున్నారు, వాక్యాన్ని నమ్మండి. రాబోయే దినాలు మీ వ్యాపారాలు సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి జీవితాలు కట్టబడలేదు, ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నములో మీ కుటుంబాలు కట్టబడునుగాక. చూడండి యిర్మీయా గ్రంథం. ఆమేన్. ఏమన్నాడు? పట్టణాలు కట్టబడును. అందరూ ఆమేన్ చెప్పాలా? రాబోయే దినాల్లో ఈ మన్నా మినిస్ట్రీస్ ద్వారా అనేక సంఘాలు కట్టుదుముగాక. మీరందరూ ఆమేన్ చెప్పాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పటి వరకు దేవుడు సంఘాలు కట్టి అభిషేకం ఇచ్చాడు. ఇప్పుడు మనకి తెలంగాణలో మేదరమెట్లో రాజు, ఇక్కడ మరి విజయవాడలో ఇవన్నీ, అంబాపురం, లంబాడిపేట, రాజీవ్ నగర్, కండ్రిక, ఇవన్నీ మనకు దేవుడు సంఘాలు ఇచ్చేశారు. రాబోయే దినాలు ఇంకా సంఘాలు కట్టుదుముగాక. ఆమెన్ చెప్పాలి అందరూ. ఆమే. కుటుంబాలు కట్టుదుముగాక. చేతనైతే కుటుంబాలు కట్టాలి, కానీ కుటుంబాలు పడగొట్టకూడదు, చెడగొట్టకూడదు. ఈరోజు చాలామంది కుటుంబాలను చెడగొడుతున్నారు. నేను అలాంటి వాళ్ళు. కుటుంబాలు కట్టాలి కానీ కుటుంబాలు కూలగొట్టకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, హల్లెలూయా. కాబట్టి వాక్యం వినండి. పండగ పూట వాక్యం శ్రద్ధగా మనం వినాలి. ఫస్ట్ వాక్యం, దేవునితో సహవాసం, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు ఇక్కడ? రాబోవు దినాలలో మీ కుటుంబాలు కట్టబడాలి. చెడిపోయినా పడిపోయినా కుటుంబాలను మనము కట్టే బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యం ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన ఇల్లు తన చేతులతో ఓడబెరుకును. కుటుంబం కట్టుకోవాలన్నా పడగొట్టాలన్నా నీ చేతిలో ఉంది. కనీసం రాబోయే దినాలు సమాధానం అంటున్నా. ఈరోజు ఒక్కలతోనన్నా క్షమాపణ అడిగేవా? నిజంగా చెప్పండి, క్రైస్తవ నూతన సంవత్సరం రాకముందే, క్రిస్మస్ రాకముందు అమలమ్మగా వెళ్ళిపోయారు. దేవుని పిల్లలకు నీలో ఒక మంచి సమాధానం ఉండాలి. వింటున్నారా? నిజం చెప్పండి. ఇక్కడ ఎవరిలో సమాధానం లేదు, అర్జెంటుగా వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానం పడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధానం లేకుండా నీ అర్పణ కూడా దేవుడికి అక్కర్లా. నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్లే ముందు ముందు సమాధాన పడి నీ అర్పణ అర్పించమన్నాడు దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. సమర్పణ సమాధానం లేని నీ కానుక ఎవరికి కావాలి? హల్లెలూయా. దేవుడికి సంపూర్ణ సమర్పణ కావాలి, సమాధానం కావాలి. నేను కానుక ఇచ్చా, 27 ఇచ్చా. పదాధ్యాయము 33 వచనం కూడా చదవండి. ఈ రాబోయే దినాలలో దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడు చదవండి. గట్టిగా చదవండి అమ్మా. ఇదిగో శోధనలో లోకమంతుడికి రాబో శోధన రాబోతుందట, అప్పుడు ఓర్పు మంతుడిగా ఉన్న నీకు నేను నిత్య జీవం ఇవ్వబోతున్నాను. నమ్మిన వాళ్ళు చప్పుడు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చూసిందంట, తెలుసా? ఓర్చుకుంటే కోడిగుడ్లు ఎంత అవుతామా? సర్టిడ్ అయింది. ఓరిస్తే అంటే నువ్వు ఓర్చుకుంటే కూడా ఓర్పు ఏదమ్మా? మందిరానికి వస్తున్న ఓర్పు లేకపోతే ఎలా నీ జీవితం కట్టబడింది చెప్పండి?
మోషే బైబిల్ గ్రంథంలో ఉన్న మోషే దేవుడి చేత మంచి పేరు తెచ్చుకున్నాడు, భూమి మీద సాత్వికుడని. ఒక చిన్న విషయంలో కానాన్ని ఎగలేకపోయాడు. ద్రోహులారా, ముష్కర్లారా తిట్టేశాడు. అలాంటిది అంత సాత్వికుడు మోషే పర్లోకి వెళ్ళకపోతే, మోషే కానాన్ని ఎగలేకపోతే మనమే పట్టుకోడమండి. మన నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే శాపనార్థాలు, నోరు తెరిస్తే భూతులు, నోరు తెరిస్తే అసూయ మాటలు, నోరు తెరిస్తే అక్కడ మాటలు ఎక్కడ, ఇక్కడ మాటలు అక్కడ. సారీ, హల్లెలూయా. ఇప్పుడు మనం వెళ్తామా? కాబట్టి జాగ్రత్త వినని కొన్ని పాయింట్స్ చెప్పాను. రాబో దినాలలో మీకేమిస్తానన్నాడు? సమాధానం. యెషయా గ్రంథం 27:6 కూడా చదవండి. యెషయా గ్రంథం 27:6 వచ్చును. రాబో దినములలో దేవునికి స్తోత్రం, రాబో దినాలలో మీ కుటుంబాలు కాపాడుతానంటున్నాడు. గట్టిగా చెప్పడం బట్టి దేవుని భయం పరచుదా. యాకోబు వేరు పారు ఆశీర్వాదాలు కుమరించునుగాకా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ముగింపులకు వస్తున్నాను. మొట్టమొదటిది సమాధానం. సమాధాన పరచబడి వారి ధన్యులు, వారి దేవుని కుమారులు కుమార్తెలు. నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలంటే ఈరోజు సమాధానం పడండి. భర్తతో సమాధానం లేదా ఫస్ట్ సమాధానం పడు. భార్యతో సమాధానం లేదా సమాధానం పడు. స్నేహితులతో సమాధానం లేదా సమాధానం పడు. బంధువులతో సమాధానం లేదా సమాధానం పడు. ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదా సమాధానం పడండి. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరి జీవితాల్లో సమాధానం లేదు? ప్రభు అనుక్షణ నీ హావభావాలు నీ వస్త్రధారణ ఒక సాక్షిగా ఇతరులకు ఉండాలి. పలానా అంబాపురంలో సంఘం ఉందంటే మంచి ప్రార్థన పనులు భక్తి పనుల సాక్ష్యం. పలానా లంబాడిపేటలో సంఘం ఉందంటే మంచి సంఘం, అది సాక్ష్యం అంటే. హల్లెలూయా. పలానా చోట రాజీనగర్లో వస్తున్నారు, ఒక సాక్ష్యం. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యం కావాలి. రాబో దినాల్లో యిర్మీయా గ్రంథం 33 చెర నుండి విడిపిస్తాను అంటున్నాడు. ఎవరి కప్పులు ఉన్నాయో, ఎవరికి దుఃఖం ఉన్నదో, ఎవరికి సమస్యలు ఉన్నాయో, ఎవరికి శోధనలు ఉన్నాయో, ఎవరికి శ్రమలో సమస్యలో, దేవుడు అంటున్నాడు రాబో దినములో వాటి నుండి మీకు విడిపిస్తారు. విడుదల కావాలన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్తా హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో రాబోచున్న దినాలలో దేవుడు మీ శ్రమల నుంచి విడిపించును గాక, మీ చరమడి విడుదల చేయును గాక. చెప్పడబట్టి దేవుని మహిమపరచుదా. దేవుని ఆత్మ, దేవుని శక్తి ఈ ప్రాంతంలో నిన్ను తాకదు గాక. ప్రియమైన సహోదరుడా, దేవుని ఆత్మ ఈ స్థలములో అల్లాడుచున్నది. ఈ స్థలములో, ఈ ప్రాంగణములో దేవుని శక్తి ప్రమాదానం వచ్చును గాక. దేవుని మహిమ నిన్ను తాకదు గాక. దేవుని మహిమ నిన్ను ఆవరించును గాక. సమాధానం తీసుకుని వెళ్ళండి. కుటుంబాలు కట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, విడిపిస్తానన్న దేవుడు అయ్యా, ఇదిగో నా జీవితాన్ని నేను పరిశుద్ధపరచుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా జీవితాన్ని ప్రభువునికి అప్పిస్తాను అనుకున్నవాడు, అమ్మా ఎవరైతే మీ హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, మీ జీవితాలు ప్రభుకి ఇవ్వాలనుకుంటున్నారు, ఇంకా మార్పు లేనివాడు, ఆయన రక్తంలో కడగబడినవాడు అలాంటి వాడు అయ్యా, నాకు బాప్తిస్తం కావాలి, నా జీవితాన్ని కట్టుకోవాలి, నా మాట ద్వారా పడగొట్టుకుంటున్నాను, నా పద్ధతి ద్వారా పడగొట్టుకుంటున్నాను, నా క్రియల ద్వారా పడగొట్టుకుంటున్నాను, ప్రభు నాకు కావాలి, ప్రభు నాకు శక్తి కావాలి, ప్రభు ప్రేమ కావాలి అన్నవారు ఎవరుంటే మీ చేతులు పైకి ఎత్తండి. ఈరోజు మీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడమ్మా. ఇదే మిక్కిలు అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించదో మనకి తెలియదు. మీరు సిద్ధపడితే, బాప్తిస్తాన్ని సిద్ధపడితే మీరు, నేను రేపైన మీకు బాప్తిస్తం ఇస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, ఇంకా ఎంతకాలం? ఈరోజు ప్రభు వస్తే మన పరిస్థితి ఏంటండి? ఇప్పుడు నీకు సమాధానం ఇచ్చింది గాక. ఎవరైనా చెప్తారు మీ కుటుంబంలో సమాధానం రాబోతున్నది. దేవుడు మీకు సమాధానం ఇచ్చింది గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అమ్మా మాట్లాడుది. ప్రభువా, మా జీవితాలను కట్టండి, మమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టండి. యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్రభుకు మహిమ, హల్లెలూయా. కూర్చోండి అమ్మా. చిన్న పిల్లలకి భోజనం వడ్డించండి.